హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భువనగిరి రుచులు నేను స్వప్న ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి ముట్టిల కూర కోకోనట్ కోఫ్తా కర్రీ పచ్చి కొబ్బరితో ముట్టిలు చేసి ఇలా కర్రీ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి ముట్టిల కూర తయారు చేసుకోవడానికి ముందుగా ముట్టిల ప్రిపరేషన్ చూద్దాం ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా కలిసిపోయేలాగా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న ముట్టిలుగా కట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే వేడెక్కనివ్వాలి ఇలా వేడైన ఆయిల్లోకి ముట్టీలను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ముట్టిలను తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ ప్రిపరేషన్ చూద్దాం గ్రేవీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను ఎండు కొబ్బరి ఆనియన్ కాజు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో కాజు పుట్నాల పప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే ఎండు కొబ్బరి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కలిసిపోయేలాగా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రేవీలోకి కావాల్సిన మసాలా రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా గ్రేవీని మరిగించుకోవాలి ఒకసారి మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మరొక పది నిమిషాలు మరగనివ్వాలి పది నిమిషాల తర్వాత ఈ గ్రేవీలోకి గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముట్టిలను వేసి కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొబ్బరి ముట్టిల కూర రెడీ అయిపోయింది